ఊరుకో తల్లి ఊరుకో విజయ్ నోటి నుండి ఈ మాట వినగానే నేను ఎంత తల్లడిల్లిపోయానో నువ్వు ఊహించరు కూడా ఊహించలేవు నిన్ను ఎలా అనునయించాలో కూడా తెలియటం లేదు మాటలు రావటం లేదు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న రోజా తలని మురుతూ ఆవేదనగా అన్నారాయన రోజా ఏడుస్తూనే అంది అమ్మ నాతో మాట్లాడనే లేదు మీ దగ్గరకు రాకుండా మానేయనందుకు ఆవిడ నన్ను క్షమించనే లేదు ఇది గుర్తుకొస్తే నా మనస్సు తూట్లు పడ్డట్టుగా అవుతోంది జీవితాంతం ఈ జ్ఞాపకం నన్ను వేధిస్తూనే ఉంటుంది ఎంత పాపిష్టివాడినమ్మా నా మూలంగా నీకు ఎంత వేదన ఆయన రోజా తలని మరింత దగ్గరగా హత్తుకుంటూ అస్పష్టంగా గొనుక్కున్నాడు రోజా ఆ మాటలు వినలేదు తన ధోరణిలో తను ఉన్నట్లు చెప్పసాగింది ఆవిడ బ్రతికిన నాళ్ళు జీవోత్సవంగా గడిపింది నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కనాడు ఏ ఒక్క క్షణం ఆవిడ ముఖం మీద చిరునవ్వు కానీ సంతోషంగాని నేను చూడనేలేదు ఎప్పుడు చూసినా ఏదో తప్పు చేసిన దానిలా తల ఎత్తలేనట్టుగా ఒదిగి ఒదిగి ఉండేది ఆవిడ బ్రతుకు ఉపవాసాలతోనే జీర్ణించిపోయింది ఎన్ని రాత్రులు నిద్ర అనే తెలియకుండా అలా కళ్ళు తెరుచుకుని శూన్యంలోకి చూస్తూ పడుకునేదో చెట్లల్లా ఇద్దరు పిల్లలం చేతికి ఎతికి కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది చందు కోసం చందును చూడాలని తపిస్తూనే చివరికి చివరికి వాడిని చూడకుండానే ప్రాణం విడిచింది మనుషులు మరీ అంత అసంతృప్తితో చనిపోకూడదంటారు ఆవిడ ఆత్మకి కూడా శాంతి ఉండదేమో రోజా దుఃఖం కట్టలు తెంచుకుని వరదలా పొంగింది ఆయన నిస్సహాయంగా తప్పు చేసి పట్టుపడ్డ దోషిలా చూస్తూ ఉండిపోయాడు రోజా దుఃఖం నిగ్రహించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అంది మా అమ్మ నన్నుల మధ్య ఏమైందో నాకు తెలియదు వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు దానికి కారణం ఏమిటో నేనెంత ప్రయత్నించినా కనుక్కోలేకపోయాను నాకు బాగా బుద్ధి తెలిసిన తరువాత అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని ఈ ప్రసంగం ఎత్తపోతే నా నోటి నుంచి ఈ మాట మొదలవగానే పావురుమని ఏడ్చేది తను దురదృష్టవంతురాలినని మేము దౌర్భాగ్యులమని నిర్భాగ్యులమని ఈ రెండు మాటలు తప్ప మూడో మాట ఆవిడ నోటి నుంచి రాబట్టలేకపోయేదాన్ని ఆవిడని ఇంత అన్యాయం చేసిన ఆ వ్యక్తిని గురించి పొరపాటును కూడా ఎలాంటి నిందావాక్యాలు రానిచ్చేది కాదు అమ్మ జీవితమంతా ఇలా చిక్కటి చీకటిలో తెల్లరి తెల్లిరిపోయేటట్టు చేసిన మనిషి గుర్తుకు వస్తే వేడుగోపాలరావు గారు చప్పున నోటికి అడ్డంగా పెట్టేశారు అతి సున్నితమైన చోట దెబ్బ తగిలినట్టుగా భరించలేని బాధ ఆయన ముఖంలో ప్రతిఫలించింది చాలు రోజా చాలు ఇంకా చెప్పకు నేను వినలేను భగవంతుడు చాలా చిత్రమైనవాడు ఏ తప్పు చెయ్యని వాడిని శిక్షించటం నేరం చేసిన వాళ్ళకి అన్నీ ఇచ్చి ఆశీర్వదించటం ఆయనకో ఆట అనుకుంటాను నువ్వు ఇలా గతం తప్పుకున్నందువల్ల తవ్వుకున్నందువల్ల ప్రయోజనమేమీ లేదు మనమంతా విధి చేతుల్లో కుయిరు బొమ్మలం అంతే ఈ సత్యం బాగా జీర్ణించుకుని ధైర్యం తెచ్చుకో ఇంతకంటే నేనేమీ చెప్పలేను అదిగో చూడు రాధ ఎలా పిక్క ముఖంతో చూస్తోందో నీవైపు రాధని ఒక్కసారి నీ దగ్గరికి పిలువు అన్నాడు రోజాని చూడగానే లోపలికి పరుగెత్తి దువ్వెన రిప్పన్లు తెచ్చుకుని జడవేయించుకోవడానికి వచ్చిన రాధ ఏనాడూ లేనిది రోజా అలా వెక్కి వెక్కి ఎరవటం చూసి పెదిరిపోయినట్టుగా దూరంగా నిలబడిపోయింది నోట్లో వేలు ఉంచుకుని పిక్కమొహంతో చూస్తూ తండ్రి పిలవగానే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరికి వచ్చింది రాధని ఎడమ చేత్తో దగ్గరికి తీసుకుంటూ రోజా మీ అమ్మని నేను తీసుకువచ్చి ఇవ్వలేను కానీ ఆవిడ పోవటం వల్ల నీకు కొరబడిన ఆత్మీయత అభిమానం ఈ రెండూ మాత్రం నువ్వు ఊహించిన దానికంటే వేయి రెట్లు ఎక్కువగా ఇవ్వగలను మీ అమ్మ పోయిందనే దిగులు నీకే మాత్రం వద్దు నువ్వు అధైర్యపడవద్దు జరిగిందంతా మర్చిపోవటానికి కొత్త జీవితం ప్రారంభించటానికి ప్రయత్నించు ఇది నా కోరిక ఆశీస్సు కూడా ఆయన స్పర్శలోని మహత్యమో లేక ఆయన మాటల్లోని లాలిత్యమో గాని రోజా గుండెలో మండుతున్న తీరుని ఆవేదన లాంటి మంట క్రమంగా చల్లబడసాగింది అదే సమయంలో అప్పుడే లాయర్ మాధవరావు గారింటి నుంచి తిరిగి వచ్చి చరచరా తండ్రిని లేదో అడిగేయాలన్నంత ఆవేశంతో ఆ గదిలో అడుగుపెట్టిన లావణ్యకి కళ్ళెదుట కనిపించిన ఈ దృశ్యం ముఖాన్ని చన్నీలు కొట్టినట్లుగా కొమ్మల్లోనే ఆగిపోయింది ఎదురుగా మంచం మీద తండ్రి ఒక చేత్తో రాధని మరో చేత్తో అని ఇద్దరు ఆయన చెరో ప్రాణమన్నంత అపురూపంగా పొదివి పట్టుకుని ఉన్నారు రోజా ఎందుకో కళ్ళ నీళ్లు తుడుచుకుంటోంది క్షణంసేపు అదృశ్యం చూడగానే లావణ్య గుండెల్లో అగ్నిపర్వతం ఒక్కసారిగా పళ్ళున బద్దలయ్యింది ముఖం ఈర్షతో కుచించుకుపోయింది రక్తం అంతా ద్వేషంతో సలసలా కాగినట్లయింది వీలైతే వెంటనే వెళ్ళి వాళ్ళ ముగ్గురిని ముక్కలు ముక్కలుగా చీల్చి కాకులకి కత్తెలకి వెయ్యాలన్నంత ఆవేశం ముంచుకు వచ్చింది మరో నిమిషం అక్కడ నిలబడితే తన మనసు తన అదుపు తప్పిపోతుందని భయపడిన లావణ్య కిరుక్కుని వెనక్కు తిరిగి సుడిగారిలా తన గదిలోకి వచ్చి మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి అడవసాగింది లావణ్య మండిపడటానికి కారణం ఉంది నిన్న మధ్యాహ్నం లాయర్ మాధవరావు గారి భార్య లావణ్యని అర్జెంటుగా వచ్చి కలిసి వెళ్లమని కోరుతూ పని మనిషి చేత కబురు చేసింది నిన్న వీలుగాక లావణ్య వెళ్లలేదు ఉదయం మళ్ళీ ఫోన్ వచ్చింది క్లబ్ విషయాల్లో ఏదైనా పార్టీలు జరిగే సందర్భంలో ఆవిడ లావణ్య కోసం అలా కబురు పెట్టడం అలవాటే లావణ్య ఉదయం ఆవిడ దగ్గరకు వెళ్ళటానికి రెడీ అయ్యి బయటికి వచ్చింది అప్పటికే డ్రైవర్ని వెళ్ళి రోజాను తీసుకురమ్మనమని తండ్రి చెబుతున్నాడు నేను బయటకు వెళ్ళాలి నాకు కారు కావాలి అంది లావణ్య రోజా కోసం పంపిస్తున్నాను తిరిగి రాని అన్నారాయణ అన్యమనస్కంగా చూస్తూ ఏ ఒక్కపూట ఆ మహారాణి బస్సులో రాలేదా లేకపోతే నేను వచ్చిన తర్వాత పంపకూడదా హఠం చేస్తున్నట్టుగా అంది లావణ్య ఆ పని నువ్వే ఎందుకు చేయకూడదు చిరాకుగా అన్నారాయన డ్రైవర్ని వెళ్ళమన్నట్టు చూశారు డ్రైవర్ వెళ్ళిపోయాడు లావణ్యముఖం అవమానంతో ఎరుపెక్కింది కిరుక్కుని వెనక్కి తిరిగి వచ్చి వంటావిని పంపి టాక్సీ తెప్పించుకుని అందులో వెళ్ళిపోయింది మాధవరావు గారు వేణుగోపాలరావు గారు కుటుంబ మిత్రులు దూరపు బంధుత్వం కూడా ఉండడం వలన వేణుగోపాలరావు గారి వ్యాపారానికి సంబంధించిన విషయాలు విజయ్ లాయర్ అవ్వకముందు ముందు ఆయన కూడా చూస్తూ ఉండడం వలన ఆ మైత్రి స్థిరంగా దాటుకుపోయి నాటుకుపోయింది మాధవరావు గారి ఇంట్లో లావణ్యకి చాలా చనువుంది లావణ్యని చూడగానే సరస్వతమ్మగారు రారా నిన్ననే వస్తావనుకున్నాను రాలేదేం అంటూ ఆదరంగా ఆహ్వానించింది వీలు కాలేదు డ్రాయింగ్ రూమ్లో ఉన్న సోఫాలో కూర్చుంటూ అంది లావణ్య ఇక్కడ కాదు మీ బాబాయ్ కోసం మాట్లాడటానికి ఎవరైనా వస్తారేమో నీతో కొంచెం మాట్లాడాలి లోపలికి రా అంటూ లావణ్యని ఆవిడ పడక గదిలోకి తీసుకువెళ్ళింది లావణ్యకు భయం వేసింది ఏదో ముఖ్యమైన పనుంటే తప్ప ఆవిడ అలా లోపలికి తీసుకెళ్లదు లావణ్య గదిలో మంచం మీద కూర్చుంది భయం భయంగా చూస్తూ ఏమిటి అంది ఉండి ఇప్పుడే వస్తా అంటూ గబగబా లోపలికి వెళ్ళిన ఆవిడ కాఫీ కప్పులతో తిరిగి వస్తూ ఈ పూట మా వంట మనిషి రాలేదు పని అంతా నాదే అంది ఈ ఉన్నవాళ్ళు ఇబ్బందులేవి పని మనిషి మానేయటమో డ్రైవర్ పారిపోవటమో వంట మనిషి రాకపోవటము ఇవే సమస్యలు కొంపతీసి ఎక్కడైనా వంట మనిషిని చూసి పెడుతురు అని అడగదు కదా అనిపించింది ఇద్దరు కాఫీ తాగుతుండగా ఆవిడ అంది మీ నాన్న ఈ మధ్య వెళ్ళు రాశారు నీకు తెలుసా లావణ్య తెలియదు అన్నట్లు తల ఊపింది తెలియదా విజయ్ కూడా చెప్పలేదా నీకు విజయా చెప్పలేదే ఆవిడ సానుభూతిగా చూడసాగింది ఆ సానుభూతిలో లావణ్యకి ఏదో ప్రమాదం కనిపించినట్టయింది ఆవిడ అనునయంగా జాలిగా చూస్తూ అంది లావణ్య ఇన్నాళ్ళు నువ్వు ఆ పనిపిల్లకి మీ నాన్నకి ఏదో సంబంధం ఉందంటే నేను లేదు సుమా ఇప్పుడే అర్థమవుతోంది నాకు నీ మాటలు ఎంత నిజమో ఏవైంది ఇప్పుడు పెలా తెలా పోతున్న ముఖంతో అడిగింది లావణ్య మీ నాన్న విల్లు రాశారు అయితే అయ్యో పిచ్చిపిల్ల ఉన్నది మీరిద్దరూ కదా అసలు నిజానికి ఆయన వెళ్ళి రాసే అవసరమేమీ లేదు అయినా రాశారు ఏమని నాకు సరిగ్గా తెలియదు మీ బాబాయ్ ఎంత అడిగినా చెప్పలేదు ఆయన చేదస్తం మనిషి ఏం రాశారో చెప్పండి అంటే అట్లా చెప్పకూడదంటారు అడగ్గా అడగ్గా చివరికి ఆయన మాటలు బట్టి నేను గ్రహించినది ఏమిటంటే మీ నాన్న ఆ రోజా మీద మోజుతో నీకు అన్యాయం చేయడానికి తలపెట్టాడు ఈ మాట తెలిసినప్పటి నుండి నా మనసు మనసులో లేదంటే నమ్ము నీ తరఫున ఎవరూ గట్టిగా అడిగేవాళ్ళు లేరనేగా ఆయన ధైర్యం ఆవిడ అన్న చివరి మాటలకు లావణ్య కళ్ళ నిండా గిరున నీళ్లు తిరిగాయి ఇలాంటిదేదో జరుగుతుందని తను భయపడుతూనే ఉంది సరత సరస్వతమ్మగారు లావణ్య రెప్పలకి అంటిన తడిని తుడుస్తూ అంది పిచ్చి పిల్లలా అలా కళ్ళంపడి నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు ఇప్పటికైనా ముంచుకుపోయింది ఏమీ లేదు ఇది ముందుగా నా చెవిన పట్టం నీ అదృష్టం అనుకో ఒక మాట చెప్తాను వింటావా లావణ్య వింటానన్నట్టు తలూపింది నువ్వు ఎలాగైనా సరే ఆ విల్లు బయటికి తీసి మా దగ్గరికి తెచ్చి గొడవ చేయి నేను వైపు నిలబడతాను మీ బాబాయికి కూడా ఈ లోపల చెప్పి మీ నాన్నని తలవాచేలా చివాట్లు వేయిస్తాను అంతా ఆ అమ్మాయి మీద మోజు ఉంటే డబ్బు రూపంలో తృడమో పడమో ముట్ట చెప్పుకోమను అంతేగాని ఆస్తిలో పంపకం పెట్టడమేమిటి పైనుంచి రాధకి గార్డియన్గా నియమించి ఆ వాటా మీద కూడా అధికారం ఇవ్వటమేమిటి ఇంత విచిత్రం ఎక్కడైనా ఉందా ఎంతమంది ఇళ్లలో పని మనుషులు లేరు ఈ విడ్డూరం ఎక్కడా లేదు కొంతమంది అంతే ఏకుల్లా వచ్చి మేకుల్లా అయి కూర్చుంటారు మన జాగ్రత్తలో మనం ఉండాలి అయినా ఈ పీడ నువ్వె నీకెక్కడ దాపరించింది బాబు లావణ్య లేచి ఆవిడ చేయి పట్టుకుని మేక పిల్లలా చూస్తూ ఆంటీ మీరు తప్ప నాకెవ్వరూ లేరు అంది అందుకే కదా ఈ ఆరాటం ఆవిడ తృప్తిగా చూస్తూ అంది నన్ను ఏం చేయమంటారో చెప్పండి తీనంగా అడిగింది లావణ్య సాధ్యమైనంత త్వరలో ఆ విల్లు బయటికి తీ వెంటనే నాకు ఫోన్ చేయి నేను మీ బాబాయి వస్తాం అవసరమైతే పార్వతమ్మ గారికి కూడా కబురు చేస్తాను చూడు ఈ పనేదో విజయ్ ఊరు నుంచి రాకముందే జరిగిపోవాలి అతను రాగానే అది రిజిస్టర్ చేస్తారట రిజిస్టర్ చేస్తే మళ్ళీ దానికి చాలా తతంగం ఉంది లావణ్య అలాగే అన్నట్లు తల ఊపింది ఆవిడ దాకా వచ్చి లావణ్యని సాగ నంపి వచ్చింది క్లబ్లో ఏ ప్రోగ్రాం జరిగినా ఎప్పుడు దేనికి ఏ డబ్బు అవసరం జరుగుతు అనుకున్న చందాదారు లిస్టులో ఎప్పుడు మొట్టమొదటి పేరుగా కనిపించే లావణ్య అంటే సరస్వతమ్మ గారికి సహజంగానే అభిమానం ఉంది ఆవిడ సంఘ సేవకురాలు ఎప్పుడూ ఎవరికో ఒకరికి తను సహాయం చేస్తున్నట్లు పది మందికి కనిపించాలని ఆరాటపడే మనిషి ఆవిడ కళ్ళకి వేణుగోపాలరావు గారు రోజుకి రోజాకి ఆస్తిలో భాగం ఇవ్వటం రాధకి గార్డియన్గా నియమించి అన్ని హక్కులు ఇవ్వటం చాలా అన్యాయంగా అనిపించింది ఈ అన్యాయాన్ని సరిదిద్ది లావణ్యకి మంచి చేయడానికి నడుము కట్టుకుంది ఆవిడ లావణ్య లావాల కుతకుతులాడుతున్న మనసుతో ఇంటికి వచ్చింది ఎంత విచిత్రం కనీసం విజయ్ కూడా చెప్పలేదు ఎందుకు చెబుతాడు రోజాని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంటే లావణ్యకి హఠాత్తుగా ఈ ప్రపంచంలో తన క్షేమం క్షా కాంక్షించేవాళ్లు ఏ ఒక్కరూ లేరనిపించింది సరస్వతమ్మగారు అన్నమాటలు ఎంత నిజం రోజా పాదం పెట్టిన వేళ ఎలాంటిదో గాని తండ్రికి తనకి మధ్య అభిప్రాయ భేదాలు మరింత ఎక్కువయ్యాయి తనకున్న ఒకే ఒక్క స్నేహితుడు విజయ్ కూడా దూరం అయ్యాడు ఇంటికి వెళ్ళి వెళ్ళగానే సరాసరి తండ్రి దగ్గరకు వెళ్ళి మీకు నేను ముఖ్యమా ఆ రోజా ముఖ్యమా ఒక్క మాట చెప్పేయండి అని అడగటానికి నిశ్చయించుకుంది కానీ తీరా ఇంటిలో పాదం పెట్టి ఆయన గదిలో అడుగు పెట్టగానే లావణ్య తన నోరు తెరిచి ఆ ప్రశ్న అడగకుండానే సమాధానం లభించినట్లయింది ఆయనకు రోజాయే సర్వస్వం అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి సుడిగారిలా గదిలోకి వచ్చి మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న లావణ్యని అక్కడే పుస్తకం చదువుకుంటూ కూర్చున్న మిస్ జోషి విచిత్రంగా చూసింది చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి లేచి వెళ్ళి మంచం మీద కూర్చుని లావణ్య భుజాల మీద చేయి వేస్తూ ఏమిటి ఏమైంది అంటూ ఆదుర్తాగా అడిగింది మనసులో ఎప్పుడూ ఏ మాట దాచుకొని లావణ్య మిస్ జోషి అట్టే బలవంతం చేయకుండానే జరిగినదంతా చెప్పేసింది లావణ్యకి జరిగిన ఈ అన్యాయంలో విజయ్కి కూడా భాగం ఉందని తెలుసుకున్న మిస్ జోషి ముఖం దేవురి దేవరించింది విజయ్కి పని పిల్ల మీద ఎంతకి ఎంత ఆసక్తి కొద్దిసేపు ఏదో ఆలోచించిన మిస్ జోషి లావణ్య భుజం తడుతూ నేను మాట చెప్పనా అంది చెప్పు ఈ ప్రపంచంలో నీకంటే నాకెవరు ఉన్నారు అంది లావణ్య మిస్ జోషి ముఖం ఈ మాట వినగానే వికసించింది వంగి లావణ్య చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది కానీ దానివల్ల ఏమిటి ప్రయోజనం నీకే తెలుస్తుంది తర్వాత నువ్వేది చేయాలనుకున్నా అమ్మాయి ఇంటికి రాకుండా చేయడం చాలా ముఖ్యం ఇదివరకు తను ప్రయత్నించిన ఏవి ఫలించలేదు ఇది మాత్రం ఫలిస్తుందా అన్న అనుమానం వచ్చినా మిస్ జోషి చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంది లావణ్య రెండు రోజుల అనంతరం ప్రొద్దుటే శంకరయ్య ఊరు నుంచి దిగాడు భర్తను చూడగానే సుందరమ్మకి కొన్నంత భారం దింపుకున్నట్లయింది ఆవిడికి పెళ్ళైన ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ శంకరయ్యని చూడగానే ఇంత ప్రాణం లేచి వచ్చినట్లు ఏనాడో అనిపించలేదు సావిత్రమ్మ పోయి అప్పటికి నాలుగు రోజులైందని తెలుసుకున్న శంకరయ్య నిలువునా నీరయ్యాడు ఎప్పుడూ సగం మూసినట్లు ఓరవాకిలిగా వేసి ఉండే గది తలుపులు పారాగా తెరిచి ఉన్నాయి సవిత్రమ్మ సావిత్రమ్మ పడుకునే మంచం బొంత బామ్మగారి సలహా మీద సుందరమ్మ అవతల పారేసింది గది శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి కలకళలాడుతున్నట్లుగా ఉంది సుందరమ్మ బుడిబుడి రాగాలు తీస్తూ జరిగిందంతా చెప్పింది శంకరయ్య కళ్ళనీళ్లతో దగ్గరికి వచ్చిన రోజాని దగ్గరికి తీసుకుని తల నిమిరాడు పోయిందే అదృష్టమంతురాలు తల్లి అది ప్రతికి ఏం సుఖపడింది కనుక అన్నాడు దాదాపు గంట తర్వాత శంకరయ్య స్నానం చేసి వచ్చాడు రోజా స్నానానికి వెళ్ళింది సుందరమ్మ ముందు గదిలో కూర్చుని భర్త కాఫీ తెచ్చి అందిస్తూ రోజా ప్రవర్తన గురించి సాగింది శంకరయ్య ఊకొడుతూ కొడుతూ వింటున్నాడు ఇంతలో ఇంటి ముందు కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది సుందరమ్మ ముఖం చిట్లిస్తూ అంది ఇదండి వరుస చెబితే బొత్తిగా వినదు తన మొండితనమే తనమే తనది మీరైనా గట్టిగా చెప్పండి మీరు చెప్తే వింటుంది వెళ్ళదు అంది రహస్యంగా శంకరయ్య లేచి బయటకు వచ్చాడు బాత్రూమ్ నుంచి అవతలకు వస్తున్న రోజా అత్తయ్య కారు వచ్చిందా అని అడిగింది అవునమ్మా వ్యంగ్యంగా అంది సుందరమ్మ కారు వాకిట్లోకి వచ్చి ఆగింది వేణుగోపాలరావు గారి కారు కాదు ట్యాక్సీ అందులో నుంచి బాగా గలవాళ్ళు అనిపిస్తున్న ఇద్దరు పిల్లలు దిగారు ఎవరమ్మా మీరు ఎవరు కావాలి మీకు లోపలికి వస్తున్న ఆ ఇద్దరిని శంకరయ్య ఎంతో మర్యాదగా అడిగాడు రోజా ఉండే ఇల్లు ఇదేనా అవును ఏది రోజా పిలుస్తాను రండి లోపలికి ఆహ్వానించాడు శంకరయ్య అప్పటికే రోజా ముందు గదిలోకి వచ్చింది లావణ్య రోజాని యగాదిగా చూసింది కటువుగా అధికారంగా కొట్టినట్టుగా అడిగింది రాత్రి వెండి కంచాలు ఎక్కడ పెట్టావు వెండి కంచాలా లావణ్య రోజా దగ్గరగా వెళ్ళింది చాలించుని అమాయకత్వం నీ నటన నా దగ్గర కాదు చెప్పు ఈసారి నేను ఊరుకోను ఎక్కడ పెట్టావు అవి ఏం చేశావు సుందరమ్మ సౌమ్యంగా చూడసాగింది రోజా తడబాటు అనేది లేకుండా కంగారు పడకుండా లావణ్య మనసులో అసలు ఆలోచన ఏమిటో పసిగట్టాలన్నా టూర్ రెప్ప వేయకుండా చూడసాగింది శంకరయ్య ఊరుకోలేకపోయాడు ఎవరమ్మ మీరు ఏమిటసలు ఎవరి నా లావణ్య రోజా ముఖం మీద నుంచి తల తిప్పి శంకరయ్య వైపు తీక్షణంగా చూసింది మీ అమ్మాయి పనిచేసే ఇంటి యజమానురాలని మా నాన్న పెద్దవారు ప్రతి వాళ్ళని సులభంగా నమ్మేస్తారు కొద్ది రోజుల క్రితం నెక్లెస్ పోయింది రాత్రి వెండి పోయాయి ఇంటి పెత్తనమంతా మీ అమ్మాయికే ఇచ్చాం ఈ అమ్మాయి తప్ప ఇంకెవరూ ఇంట్లోకి అడుగు పెట్టలేదు వెండి కంచాల మా అమ్మాయి తీసిందా ఏమిటమ్మా మీ మాటలు కావాలంటే వచ్చి ఇంట్లో వెతుక్కోండి అంది సుందరమ్మ కోపంగా లావణ్య తిరస్కారంగా చూసింది ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నారా దొంగ సొమ్ము ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా లావణ్య అరుపులకు సుందరమ్మ బెదిరిపోయింది వెండి కంచాల మాట దేవుడు ఎరుగు ఈ గోళ ఇరుగు పెరుగు ఉంటే ఇంకేమైనా ఉందా లావణ్య రోజాకి తర్జని చూపిస్తూ అంది ఆఖరిసారిగా అడుగుతున్నాను మర్యాదగా చెప్పు ఏమయ్యాయవి ఏం చేశావు రోజాకు అర్థమైంది లావణ్య ఈరోజు పోట్లాట పెట్టుకోవడానికి నలుగురు నవ్వేలా యాగి చేయటానికి ఈ వంక కల్పించుకుని వచ్చింది లావణ్యకి సమాధానం చెప్పడం అనవసరం మాటా మాటా పెరిగితే ఇంకా గొడవ అనటం అవటం తప్ప ప్రయోజనం శూన్యం అందుకే అవమానాలను దిగమింగుతూ చలనం లేనట్టు రాయిలా నిలబడింది లావణ్య శంకరయ్య వైపు తిరిగింది సాటి ఆడపిల్ల కదా పోనీలే పాపమని జాలి తలిచి చేరతీస్తే ఏం చేసిందో తెలుసా మా గుండెల్లో చించు పెట్టింది మా కుటుంబ విచ్ఛిత్తికి కారకురాలైంది మా నాన్నగారికి నాకు మధ్య మాట మాట లేకుండా చేసింది ఈవిడ మా నాన్నతో నీచంగా ప్రవర్తిస్తుంటే నేను మా విజయ్ పట్టుకున్నామో లేదో అడగండి అసలు అప్పుడే మెడపట్టి నాలుగు తన్ని బయటికి గెంటాల్సింది ఈ ప్రపంచంలో ఎక్కడా మంచితనానికి చోటే లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు మరి అదిగా నా వెండి కొంచెం ఇస్తారా ఇవ్వండి లేదా అమ్మేశాం మా చేతులు దాటిపోయాయంటే వాటి ఖరీదు పారేయండి లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని కటకటాల వెనక్కి తోయిస్తాను జాగ్రత్త నేను మళ్ళీ సాయంత్రం వస్తాను వచ్చేసరికి మీరు డబ్బు కానీ మా వస్తువు కానీ ఇచ్చేయాలి ఇవ్వకపోతే చూడండి నేను మాట అంటే అన్నంత పని చేస్తాను రాజోషి వెళ్దాం మనం లావణ్య చరచరా వెళ్ళిపోయింది శంకరయ్య దిగ్భ్రాంతి చెందినట్టుగా నోటమాట రాని వాడిలా నిలబడిపోయాడు ఏమిటి రోజా ఇదంతా సుందరమ్మ ఏడుస్తూ అంది ఆ అమ్మాయికి నేనంటే ఈర్షా అత్తయ్య అంతకంటే ఇంకేం లేదు ఈర్ష ఆ అమ్మాయి అంత ఈర్షపడుతున్నప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళటం ఎప్పుడూ మానేసి ఉండాల్సింది కటుగా అన్నాడు శంకరయ్య అరగంట తర్వాత రోజా తయారై బయలుదేరింది శంకరయ్య కఠినంగా అడిగాడు ఎక్కడికి బయలుదేరావు నేను వెళ్తాను మావయ్య వెళ్ళి ఆయనకి జరిగిందంతా చెప్పి వస్తాను అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నడు ఇంట్లోకి రోజా తలెత్తి నచ్చ చెప్తున్నట్టుగా తక్కువ స్వరంతో అంది ఆయన అసలే ఒంట్లో బాగుండదు మనిషి మావయ్య నేను వెళ్ళకపోతే నోర్మొయ్ ఇక్కడికి చెప్పింది ఈ వే చేసింది ఇదంతా చాలు జాగ్రత్త గడప దాటామంటే కాళ్ళు ఇరక్ కొడతాను శంకరయ్య రోజా లెక్కపట్టి ఇంట్లోకి లాక్కొచ్చి సావిత్రమ గదిలోకి తోశాడు రోజా పిత్రపోయినట్టు చూసింది సుందరము కూడా ఆశ్చర్యపోయింది శంకరయ్యకి అంత ఆగ్రహం రాగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ చూడలేదు కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తున్న మేనకోడలను చూడగానే శంకరయ్య కోపం మంచులా కరిగిపోయింది గద్గదిత స్వరంతో అన్నాడు రోజా రోజులు లేనప్పుడు తాడే పామే కరుస్తుంది నీకు తెలుసుగా నేనేది చేసినా నీ మంచి కోసమే చేస్తాను నువ్వు అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు నా మాట నీకు లక్ష్యం లేకపోతే నువ్వు వెళ్ళవచ్చు అనేసి గోడ మేకకు వేసిన ఉత్తరయం లాక్కుని పైన వేసుకుని వెళ్ళిపోయాడు అంతలోకే కర్చించి మళ్ళీ అంతలో నేను చెప్పబడిపోయిన భర్తను చూసేసరికి సుందరమ్మకి చిరాకు పుట్టుకొచ్చింది ఆ బిగు అలాగే ఉంచితే రోజా చచ్చినట్లు చెప్పిన మాట వింటుంది ఆ చిరాకు అంతా రోజా మీద చూపిస్తూ తీస్తున్నట్టుగా అంది ఏమిటోనమ్మా ఈ గొడవ నాకేమీ అర్థం కావడం లేదు ఈ పేటలో అన్ని కాపురాలున్నాయి ఉన్నాయి అన్న తర్వాత ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఇంట్లో జరుగుతున్నంత జరుగుతున్నంతకోవాలా ఈ నేను అక్కడ చూడలేదు ఇటు నేను చెప్పు చేతల్లో పెట్టుకునేటట్టు లేదు అటు పూర్తిగా వదిలి ఊరుకెళ్ళేటట్టు లేదు ఇదంతా మా కర్మ అనుకో అంటూ వంటిట్లోకి వెళ్ళింది రోజా తల్లి గదిలో కిటికీ దగ్గర స్థానువులా నిలబడిపోయింది వేణుగోపాలరావు ఇంటికి వెళ్ళటానికి శంకరయ్య విముఖత్వం చూపించడం అనేది ఇదో కొత్త సమస్య జీవన ప్రవాహపు వరవడిలో పడి ఇంతవరకు మునిగిపోకుండా ఎప్పటికైనా దారి కనిపిస్తుందనే ఆశతో గుడ్డి నమ్మకంతో శక్తి అంతా వినియోగించి పళ్ళు పిగువను కొట్టుకు వస్తున్న రోజాకి హఠాత్తుగా వచ్చి సుడిగుండంలో పడి తిరుగుతూ ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా అయ్యింది ఇందులో నుంచి తనను బయటికి లాగాలంటే అందుకు ఒక్కడే సమర్థుడు అతడికి నోరు తెరిచి ఏదీ చెప్పనవసరం లేదు ఒక్కసారి చూడగానే అన్నీ తెలుసుకోగల నేర్పు ఉంది ఈరోజు రేపు విజయ్ ఊరు నుండి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే వేణుగోపాలరావు గారు తన దగ్గరికి పంపుతాడు విజయ్ వస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయి ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పగలుగుతాడు రోజా విజయ్ రాక కోసం ఎదురు చూడసాగింది రెండు గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన శంకరయ్య రోజా వెళ్ళకపోవటం చూసి సంతృప్తి చెందాడు ఆ రోజు మధ్యాహ్నం పూనా నుంచి టెలిగ్రామ్ వచ్చింది అందులో తల్లికి జబ్బుగా ఉందని డాక్టర్ టైఫాయిడ్ అని తేల్చాడని కూతుర్ని వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కోరుతూ మిస్టర్ జోషి ఇచ్చాడు టెలిగ్రామ్ చూడగానే మిస్ జోషి పట్టలు సర్దుకోవటం ప్రారంభించింది వెళ్ళిపోతావా నీరసంగా అడిగింది లావణ్య ఏం చేయను నాకైతే వెళ్ళాలని లేదు తప్పదు మరి అంది మిస్ జోషి నిజంగా అమ్మాయికి లేనే లేదు ఈ కుటుంబంలో జరుగుతున్న నాటకం మంచి రసకందాయంగా ఉంది ముందు ఏం జరుగుతుందోననే కుతూహలం మిస్ జోషికి చక్కిలికింతలు పెట్టినట్టుగా ఉంది ఇదేదో శాంతం చూస్తే కానీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు ఇప్పుడిప్పుడే ఇక్కడి నుంచి రానని వాళ్ళకి ఉత్తరం రాసింది తల్లి అనుమతి ఇస్తూ జవాబు రాసింది కూడా కానీ ఇంతలోనే ఇలా అయ్యింది ఆటను మంచి పట్టులో ఉండగా తప్పనిసరిగా లేచి వెళ్లాల్సి వచ్చిన పేకాటను మన పేకాటకుని మనుషుల మనసులో ఉంది మిస్ జోషి మనసు లావణ్య స్నేహితురాలిని పంపటానికి స్టేషన్కి వచ్చింది మిస్ జోషి రైల్లో కాలు పెట్టే ముందు వెనక్కు తిరిగి లావణ్య ఎప్పటికప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఉత్తరం రాస్తావుగా అంది ఆ అమ్మాయి అలా అడగటం పది నాలుగోసారి తప్పకుండా రాయకుండా ఉండగలనా నేను నీరసంగా అంది లావణ్య మిస్ జోషి ఇలా వెళ్ళిపోవలసి రావటంతో తనకి ఉన్న ఈ కాస్త అండా కూడా విరిగి నేల కూలినట్టుగా ఉంది ట్రైన్ కదిలింది మిస్జోషి జేబురు మాల ఊపుతూ క్రమంగా దూరం అయిపోయింది లావణ్యకి భరించలేనంత ఒంటరితనంతో పుట్టెడు దుఃఖం ముంచుకు వచ్చింది కళ్ళ నిండా నీళ్లు తిరగటంతో స్టేషన్లో ఉన్న లైట్లు మనుషులు నీటి పొర కట్టంగా కడ్డంగా కనిపించసాగారు ఇంటికి వెళ్లాలని అసలు అనిపించటం లేదు ఇల్లు గుర్తుకు వస్తే అదొక భయంకరమైన గుహలా అనిపిస్తోంది ఈ ప్రపంచంలో ఆ భయంకరమైన గుహ మినహా తనకి ఇంకెక్కడా చోటు లేదు లావణ్య జేబు తీసి అందులోకి చేతుతూ మెల్లగా నడవసాగింది కాళ్ళు రెండు కళ్ళు రెండు తిరుగుతున్నాయి కనీసం ఈ ప్లాట్ఫారం మీద ఈ రాత్రంతా నిలబడి అలా జాగరణైన చేస్తే చేస్తాం కానీ ససేమిరా ఇంటికి మాత్రం నడవమని మొండికేస్తున్నాయి దిగులుతో నిండిన చూపులతో భారమైన మనసుతో అడుగు తీసి అడుగు అతి ప్రయాసం మీద నడుస్తు వేస్తున్నట్టు నడుస్తున్న లావణ్యకి వెనక నుంచి ఎవరో దగ్గరికి వస్తూ హలో అని పలకరించడం వినిపించింది సుపరిచితమైన ఆ కంఠస్వరం వినగానే గిరుక్కుని వెనక్కు తిరిగింది ఎదురుగా జేమ్స్ నిలబడి ఉన్నాడు లావణ్య క్షణం సేపు తన కళ్ళని తనే నమ్మలేనట్టు సంభ్రమాశ్చర్యాలతో అలాగే చూడసాగింది అతని పెదవుల మీద అందమైన చిరునవ్వు లాస్యం చేస్తోంది సారీ భయపెట్టానా లేదని స్పష్టంగా తెలిసి కూడా అమాయకత్వం నటిస్తూ అడిగాడు భయమా నన్న మీరా లావణ్య ఫకాలను నవ్వింది కక్కుమన్న నవ్వులో క్షణక్రితం ఆవరించుకున్న దిగులు ఒంటరితనం చిత్రంగా చెల్లా చెదిరైపోయాయి మీ కళ్ళల్లో నీళ్లు అనుమానంగా చూశాడు మిమ్మల్ని చూసిన ఆనంద పాష్పాలు వెంటనే ఆమె జేబురు గట్టిగా తుడిచేసుకుంది చంద్రం టై సత్తుకున్నాడు అన్యాయం సుమ నేను కనిపించక ముందే నేను ఒక ఫ్రెండ్ని పంపించడానికి వచ్చాను మధ్యలోనే అనేసింది చూశాను చూశారా మరి పలకరించలేదే నేను కూడా ఒక స్నేహితుడిని రైలెక్కించడానికి వచ్చాను నా వెంట ఉన్నవారు మిమ్మల్ని మీ వెంట ఉన్నవారు నన్ను చూడటం ఇష్టం లేక పలేవారు మీరు మీరు చూస్తే మాత్రం ఏమవుతుందట ఇద్దరూ కలిసి నడవసాగారు ఏమిటి విశేషాలు ఎలా ఉన్నారు కుశల ప్రశ్నలు వేస్తున్నట్లుగా అడిగాడు చంద్రం లావణ్య దీర్ఘంగా నిట్టొచ్చింది విశేషాల మా ఇల్లే ఒక పెద్ద విశేషం అయిపోయింది నా జీవితం మరీను ఇక నేను నన్ను చూసిన వాళ్ళెవరూ నాకు దిగులు ఉందంటే నమ్మరు ఇది నా దురదృష్టం జేమ్స్ హమ్మయ్య నువ్వు కనిపించినట్లు నన్ను రక్షించావు నాకు ఇప్పుడు చాలా హాయిగా ఉంది చంద్రం నవ్వాడు నవ్వుతున్నావా ఎందుకు ఒకసారి మీరు ఒకసారి నువ్వు ఇందులో ఏది నిజంగా నాకు వర్తిస్తుందా అని ఓ అదే లావణ్య తల తిప్పి మెరుపులాంటి చూపు విసిరి నవ్వేసింది ఇద్దరు బయటకు వచ్చారు ఇప్పటికేంటి కార్యక్రమం అడిగాడు అతను ఏముంది ఇంటికి వెళ్లడమే దిగులుగా వచ్చింది జవాబు క్షణంసేపు చుట్టూ చూసిన లావణ్య జేమ్స్ అంటూ అతని వేపు తిరిగింది ఏమిటి అతను కూడా లావణ్య వైపు తిరుగుతూ నీకేమైనా పనుందా నాకు ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు నాకేం పని లేదు మిమ్మల్ని పంపాలని నాకు అనిపించడం లేదు నాతో కలిసి అలా నాలుగు గజాలు నడిస్తే ఈ పక్కన నాకు తెలిసిన ఒక మంచి హోటల్ ఉంది అక్కడ కాఫీ తాగుతూ కాసేపు కూర్చోవచ్చు లావణ్య ముఖం ప్రసన్నమైంది అంగీకారం సూచిస్తూ వెంటనే తల తిప్పబోయి అంతలోనే బొంగమూతి పెట్టి నేను రాను అంది అదే ఎందుకని అర్థం కానట్టు చూశాడు జేమ్స్ నేను నీ అంత తెలివితేదాన్ని కాకపోవచ్చు ఒప్పుకుంటాను కానీ నువ్వు అనుకున్నంత సిక్కుమాలిందాన్ని మాత్రం కాదు నువ్వు ఈ సంగతి తెలుసుకోవాలి లావణ్య లేకపోతే ఏంటి చెప్పు నేను ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చాను ఎన్నిసార్లు నీతో కాఫీలు టీఫీలు సే సేవిచ్చాను ఎన్నిసార్లు డిన్నర్లు లంచలు ఆల ఆరగించాను నిజం చెప్పు ఒక్కసారి నా మా ఇంటికి వచ్చావా నిష్ఠూరంగా చూసింది చంద్రం చప్పున దృష్టిని ఏదో ఆకర్షించినట్లు ముఖం తిప్పుకుని దూరంగా చూడసాగాడు అతని చెంపల్లోకి వెచ్చటి రక్తం వేగంగా ప్రవహించింది లావణ్యకి తెలియదు అతను వెతకపోయిన తీగని తను తీసి అతని చేతికి అందిస్తున్నట్లుగా కూడా లావణ్య ఎరుగదు చంద్రం గుండెల్లో క్షణంలో సగంసేపు ఉవ్వెత్తున లేచిపడిన ఉద్విగ్నత కెరటం గొంతులోకి తన్నుకు వచ్చింది ఒక్కసారి కుటకం మింగటంతో దాని తెగ మింగేశాడు అతను మళ్ళీ లావణ్య వైపు తిరిగేసరికి అతని ముఖం ప్రసన్నంగా చిరునవ్వు నిష్కల్మషంగా ఉంది ఈసారి నువ్వు పిలిచి చూడు తప్పకుండా వస్తాను నిజంగా నిజంగానే ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది మన స్నేహం మీద నమ్మకం కుదిరింది లావణ్య దెబ్బతిన్నట్టు చూసింది అంటే ఇదివరకు లేదా నువ్వు నమ్మినంత సులభంగా నేను మనుషుల్ని నమ్మను లావణ్య అదే నా వృత్తి లక్షణం మంచివాడివే ఇలా ప్రతిదానికి అనుమానపడుతూ ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త అయిపోదు కానీ ఇంతకీ ఎప్పుడొస్తావో చెప్పు నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు కానీ ఒక్క షరతు మళ్ళీ మధ్యలో అదేమిటి అదా అది అది చంద్రం చెప్పలేనట్టు మెడ మీద గోక్కున్నాడు ఇబ్బందిగా చూశాడు చెప్పు పర్వాలేదు ఏమిటది నేను నేను మీ నాన్నగారింట్లో ఉండగా మాత్రం రాను చచ్చాంపో ఆయన గుండె చెప్పు మనిషి కాలు గడప దాటి బయట పెట్టలే మరి ఎవరైనా ఉంటే నాకేమిటో ఇబ్బందిగా మొహమాటంగా ఉంటుంది మొహమాట పడుతున్నట్టు చెప్పాడు నీకు అలాంటి ఇబ్బంది ఏదీ లేకుండా నేను చూస్తానుగా ఆయన ఇంట్లో ఉన్న లేని మనిషితోనే జమ విశ్రాంతి పేరుతో రోజుకి మూడు వందలు మూడొంతులు రోజుకి మూడొంతులు కళ్ళు మూసుకుని పడుకునే ఉంటారు నువ్వు వచ్చినా వచ్చినట్టు నేను చెప్తే తప్ప ఆయనకి తెలియనే తెలియదు గది తలుపులు కూడా ఎప్పుడూ దగ్గరగా వేసి ఉంటాయి అవసరమైతే తప్ప అవి తెరవరు ఎవరు వచ్చి చూడు నేను ఎలాంటి శ్మశానంలో బతుకుతున్నానో నీకే తెలుస్తుంది సరే చూద్దాం అరే మనం ఇక్కడే నిలబడి మాట్లాడుకుంటున్నాం ఇక వెళ్దామా అన్నాడు ఉండు ఇప్పుడే ఒక్క నిమిషం డ్రైవర్తో చెప్పొస్తాను అని వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి డ్రైవర్ మన వెంట ఎందుకు కార్ ఇంటికి పంపిస్తాను మనం ఏ ట్యాక్సీలోనైనా వెళ్దాం నీకేమైనా అభ్యంతరమా అంది చంద్రం లేదన్నట్టు తల తిప్పాడు లావణి కార్ కారు పార్క్ చేసిన చోటికి వచ్చింది అప్పటికే లావణి రావటం చూసి డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకున్నాడు నేను ఇప్పుడు ఇంటికి రావట్లేదు ఒక ఫ్రెండ్తో వెళ్తున్నాను ఆలస్యంగా వస్తానని నాన్నగారితో చెప్పు నువ్వు కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపో ఇదిగో చూడు గౌరమ్మని ముందు హాల్లో తలుపు దగ్గరగా పడుకోమని చెప్పు నేను పిలవగానే పలుకుతుంది డ్రైవర్ నోరు ఏదో చెప్పబోయాడు లావణ్య అప్పటికే వెనక్కి తిరిగి చంద్రం వైపు వెళ్ళిపోయింది చంద్రం టాక్సీ పిలిచాడు ఇద్దరు అందులో ఎక్కారు డ్రైవర్ చూస్తూ ఉండగానే ట్యాక్సీ కదిలి వెళ్ళిపోయింది సుమారు నాలుగైదు గంటల అనంతరం చంద్రం లావణ్య ఇద్దరు హైదరాబాదులో అత్యంత ప్రసిద్ధమైన నైట్ క్లబ్ లోపలి నుంచి యువతలకి అడుగు పెట్టారు క్లబ్ ఆవరణలో తలతళ్ళలాడుతూ బారులు తీరినట్టుగా ఇంకా చాలా కార్లు నిలిచి ఉన్నాయి లోపల నుంచి ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్లుగా ఫారిన్ మ్యూజిక్ వినిపిస్తోంది మసక వెన్నెల జగమంతా వ్యాపించి ఈ బ్రతికే ఒక మాయ అనే వేదాంతం పుట్టిస్తోంది చంద్రం లావణ్యని ట్యాక్సీలో ఇంటి వరకు తీసుకువచ్చి దించాడు ట్యాక్సీ ఆగగానే లావణ్య చంద్రం వైపు తిరుగుతూ అంది జేమ్స్ కృతజ్ఞత ఆడంబరంగా చెప్పటం నాకు రాదు ఈరోజు నువ్వు కనిపించకపోతే నేను ఏమయ్యేదాన్నో తెలియదు మళ్ళీ ఈ ఇంటికి ఎలాంటి చికాకు లేకుండా రాగల శక్తిని ఇచ్చావు థ్యాంక్స్ చంద్రానికి లావణ్య మాటలు అర్థం కాలేదు క్షణం సేపు ఆ ముఖంలోకి తదేకంగా చూశాడు లావణ్య కళ్ళు నక్షత్రాల తలతళ్ళాడుతూ కాంతి లేనుతున్నాయి ఈ ప్రపంచం మొత్తం మీద ఆనందంగా ఉన్న మనిషి తను ఒకతే అన్నట్టుగా ఉంది వస్తాను గుడ్ నైట్ గుడ్ నైట్ లావణ్య దిగింది డోర్ వేయబోయే ముందు వంగి మళ్ళీ అడిగింది నేను వీలు చూసుకుని ఫోన్ చేస్తాను రావటం మర్చిపోవుగా మర్చిపోను ఈసారి మనిద్దరం కలిస్తే అది మా ఇంట్లోనే అలాగే వాగ్దానం ఇస్తున్నట్టే అన్నాడు లావణ్య పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది చంద్రం టాక్సీలో నుంచి దిగాడు అర్ధరాత్రి అవుతూ ఉండడం వల్ల ఎక్కడ ఎలాంటి శబ్దమూ లేదు అన్నీ ఇళ్ళు లైట్లు తీసేసి గాడనిద్దరలో సొమ్మసిల్లి పడుకుని ఉన్నట్లుగా ఉన్నాయి ట్యాక్సీ ఆగిన చోట గుల్మోహర్ చెట్టు ఉంది దాని నీడలు చుట్టూ చక్కగా పరుచుకున్నాయి వీధి లైటు కాంతి ముఖం మీద పడుతూ ఉండడంతో చంద్రుడు నీడలోకి జరిగి నిలబడ్డాడు జేబులో నుంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు ఎదురుగా వేణుగోపాలరావు గారి ఇల్లు రెండంతస్తుల భవనం టీవీగా బలంగా నిలబడి ఉంది ఇదివరకు లేదు కానీ ఇప్పుడు ఇలాంటి భవనాలు చూస్తే అతనికి చిత్రమైన అనుభూతి కలుగుతోంది ఇలాంటి బిల్డింగ్స్ వైపు కళ్ళెత్తి చూస్తే అవి నన్ను వరుస వసపరుచుకోగలవా అని కవ్విస్తున్నట్లుగా అనిపిస్తుంది మేడ పైభాగంలో కుడివైపు లావణ్య గదితో కాబోలు లైటు వెలిగింది లావణ్య ఇంత పొద్దుపోయి ఇంటికి వచ్చింది తండ్రి ఏమి అండా వయసులో ఉన్న పిల్లని ఇలా వదిలేసి ఊరుకోటం మంచిదేనా ఆయనకి లావణ్య ఎలా తిరిగినా ఎలా చేసినా పట్టదా లావణ్యకి ఈ రాత్రి ఇంటికి రావటం ఇష్టమే లేదు మాటల మధ్యలో రెండు మూడు సార్లు నేనిప్పుడు ఇంటికి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అంది తను ఆ మాటలు విన్నట్టే ఊరుకున్నాడు చివరికి హోటల్లో నుంచి బయటికి వచ్చేస్తుంటే స్పష్టంగానే అనేసింది జేమ్స్ ఇంత పొత్తుపోయింది నేను ఇంటికి వెళ్ళటానికి మాత్రం నేను ఈ ఇంటికి వెళ్ళకపోతే మాత్రమే నీ గదికి వెళ్దాం ఏ చదరగబో కార్డ్సో ముందు పెట్టుకుని కూర్చుంటే రాత్రి ఇట్టే తెల్లారిపోతుంది సారీ లావణ్య నాకు పనుంది లేకపోతే నేనే నిన్ను లాక్కు వెళ్ళేవాడిని ఇంత అర్ధరాత్రి వేళ ఇప్పుడేం బాబు కునుస్తున్నట్టుగా అంది నా పనంతా రాత్రి పూటేగా పగలు చచ్చిపోయి రాత్రి వేళ బ్రతికే మనిషిని నేను లావణ్య చురుగ్గా చూసింది అర్థమైనట్టే నవ్వేసింది లావణ్య పక్కన ఉంటే టైం రెక్కల కుర్రంలా పరిగెడుతుంది చంద్రం మరోసారి తలెత్తి చూశాడు లావణ్య గదిలో దీపం మారిపోయింది మసక వెన్నెల్లో ఎత్తుగా టీవీగా బలంగా నిలబడి ఉన్న ఆ భవనం చంద్రాన్ని పలకరిస్తున్నట్లుగా అనిపించింది గురువారం రాత్రికి సరిగ్గా ఈ సమయానికి ఈ ఇల్లు సర్వస్వం దోచుకోబడుతోంది ఈ లోపల వీలైనంత ఎక్కువగా బ్యాంకులో ఉన్న నగానట్రా లావణ్య ఇట్లో పెట్టేలా చేయాలి దానికొకటే మార్గం ఆ బ్యాంకు దివాలా తీసుందనే పుకారుతో లావణ్యని హటలు కొట్టడం మళ్లీ గురువారం ఈ సమయానికి చంద్రం చేతిలో ఉన్న సిగరెట్ గట్టిగా పీల్చాడు అతని నర నరంలోనూ ఏదో కంపం ఇప్పుడే కాదు ఎప్పుడూ అంతే ఇలాంటి పని మొదలు పెట్టేది ముగించే వరకు అతనికి పులి నోట్లో తలదూర్చి బయటికి తీసినట్లే ఉంటుంది యాంత్రికంగా నడుస్తాడు మనసుకి అనుభూతి అనేదే ఉండదు ఒంటి రెండా చెమటలు దిగగారుతూ ఉంటాయి దంతాలు దగ్గరగా వచ్చి కటకటలాడుతాయి శరీరం యావత్తు సాగిలాగిన తీగలా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మరో అవతారం ఎత్తి చాలించినట్లు ఉంటుంది వేణుగోపాలరావు గారి ఇల్లు ఫలానా రోజున పూర్తి చేయాలి అన్న ఆదేశం అతని చేతికి అందినప్పుడే ఎలాగో అనిపించింది అంతా సవ్యంగా జరిగిపోతే పర్వాలేదు కానీ ఏదైనా వక్రిస్తే తను పట్టుబడితే స్నేహపూర్వకంగా నిర్మలంగా నవ్వుతున్న లావణ్య ముఖం అతని కళ్ళ ముందు కదిలింది తన గురించిన నా వాస్తవం బయటకు వచ్చినప్పుడు ఈ పరిచయం అంతా నటన అని తెలిసినప్పుడు భయోత్పాతంతో సుందరమైన ముఖం వెర్రిగా తన వైపు ఎలా చూస్తుందో అతనికి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది ఈ ఊహ ఇనుప పిడకలిలాగా మారి చంద్రం గుండెలని బిగించినట్లయింది మనల్ని నమ్మని వాళ్ళకంటే నమ్మిన వాళ్ళను మోసం చేయటం ఎంతో సులభం కానీ తరువాత ఈ అంతరాత్మ అనే దాని శాపనార్థాలు సణుగుడు భరించటం మాత్రం చాలా కష్టం నరకయాతనగా ఉంటుంది చంద్రానికి ఇంతవరకు తను పట్టుబడినా పర్వాలేదనే గుండె ధైర్యం మొండితనం ఉండేది ఇప్పుడు అలా కాదు రోజా జీవితం ఒక దరికి చేరబోతున్న సమయంలో తనని గురించి ఇలాంటిది ఏదైనా బయటికి వస్తే దాని భవిష్యత్తు మళ్లీ సమస్యలమయం అవుతుందేమోననే శంక పీడించసాగింది అందుకే మొన్న పూనాలో కలవాలనుకున్నప్పుడు తనని గురించి నిజం విజయ్తో చెప్పేయాలని నిశ్చయించుకున్నాడు తన జీవితానికి రోజా భవిష్యత్తుకి ముడి పెట్టవచ్చని ప్రాధేయపడదామనుకున్నాడు అవసరమైతే వాళ్ల కంటికి కూడా కనిపించనంత దూరం తను వెళ్ళిపోతానని వాగ్దానం ఇవ్వాలని కూడా అనుకున్నాడు కొంతమందిని చూడగానే కొన్ని విషయాలు అర్థమైపోతాయి విజయ్ చూడగానే ఎందుకనో ఇతను అందరిలాంటి వాడు కాదు అనిపించింది అతనిలో కనిపిస్తున్న సంస్కారం నిజమైన సంస్కారమేనని అది నాగరికత పేరుతో వేసుకున్న అబద్ధపు మేలి ముసుగు కాదని అనిపించింది ఏదైనా ఒక విషయం చెప్పగానే దాని పూర్వాపరాలు లోతుపాతులు మంచి చెడులు తరచి చూడగల మనిషి అని నమ్మకం ఏర్పడింది కానీ దురదృష్టం ఆ రోజు విజయ్ని పూనాలో కలవటానికి వీలు కాకపోయింది విజయ్ కేవలం తనని కలవటం కోసమే పూనాలో దిగాడు కానీ ఏం చేయటం సరిగ్గా ఆ రోజే పూనా నుంచి పెట్టే ఒకటి తీసుకుని అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోమని ఆదేశం వచ్చింది పని మీద వెంటనే హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సిన అవసరం వచ్చింది వెళుతున్నాము మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నందుకు మన్నించాలి మీరు బొంబాయి నుంచి రాగానే తప్పక కలుస్తానన్న మాటలు గబగబా కాగితం మీద గీసి విజయ్కి పంపి తను బయలుదేరి వచ్చేశాడు విజయ్కి ఆ చీటీ అందేసరికి తను ఆ ఊరి పొలిమేరలు దాటిపోయి ఉంటాడు తన కోసం ఎదురు చూస్తున్న విజయ్ ఆ చీటీ చూడగానే ఏమనుకున్నాడో ఏమో ఏం చేయటం ఆ రోజు అవసరం అలాంటిది చంద్రం కళ్ళ ముందు ఆ రోజు గంటకి ఎనభై మైళ్ళ వేగంతో ట్రంకు పెట్టే ఒకటి తీసుకుని తను హైదరాబాద్ కారులో వేగంగా వచ్చేస్తున్న దృశ్యం కదిలింది ఆ పెట్టె నిండా నగలున్నాయి అంతా మేలిమి బంగారం పూనాకి దగ్గరగా ఉన్న ఒక ఊళ్ళో ఒక సేట్ ఇంట్లో పెళ్ళి సేట్ చాలా ధనవంతుడు అందులో ఉన్నది ఒక్కగానొక్క కూతురు వివాహానికి ఏర్పాట్లు చాలా ఆర్పాటంగానే జరిగాయి పెళ్లి నాలుగు రోజులుందనగా బంధువులంతా వచ్చారు అందరితో ఆ ఇల్లు ఆడిపోతోంది సరిగ్గా పెళ్లి మర్నాడు రాత్రి అనగా ఆ రోజు ఆ ఇంట్లో ఉన్న వెండి బంగారం కరెన్సీ సర్వం దోచుకోబడింది ఇంటికి వచ్చిన బంధువులతో సహా అందరి నగలు నిలువు దోపిడీకి ఇచ్చేసినట్లు మాయమైపోయాయి తమ గ్యాంగులో ఇద్దరు మనుషులు ఆ ఇంట్లో అంతక్రితమే పని వాళ్ళలా చేరి ఉండటంతో తలపెట్టిన కార్యక్రమం ప్లాన్ ప్రకారం సులభంగా దిగ్విజయంగా ముగిసిపోయింది తొంగిలించబడిన ఆ నగలన్నీ ఒక ట్రంకు పెట్లో పెట్టి తనకు అందజేసి తక్షణం బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయి వాటిని కరిగించి వేయాల్సిందిగా కోరుతూ ఆదేశం ఇచ్చారు హైదరాబాద్ చేరుకున్న తను ఆ రాత్రి చార్మినార్ అవతల ఇరుకుగా ఉన్న ఒక సందులో ఒక పాత ఇంట్లో ఆ అర్ధరాత్రి వేళ తలుపులన్నీ మూసి పగపగలాడుతున్న మండుతున్న కొలుముల దగ్గర కాపలాగా చిన్న స్టూలు వేసుకుని కూర్చున్న దృశ్యం గుర్తుకు వచ్చింది అతని పక్కన నేల మీద పరిచిన ఎర్రటి గుడ్డ మీద తగదగలాడుతున్న నగలు కుప్పలుగా పోసి ఉన్నాయి చంద్రం ఒక్కొక్కటి తీసి అందిస్తుంటే కంసాలులు పట్టకార్లతో పట్టుకుని తీసుకుంటున్నారు వాటిలో ఎన్నో రకాలు వడ్డాణాలు దండవంకీలు కాసుల పేర్లు పొడిగాటి హారాలు పొట్టిగా ఉన్న నెక్లెస్లు చిన్నవి పెద్దవి వెడల్పువి సన్నవి అన్నీ ఒక్కొక్కటి మెలమెలా మెరుస్తూ వేడిలో క్రమంగా కరిగి తమ ఆకృతిని పోగొట్టుకుని ముద్దలా మారిపోతున్నాయి రెప్పవాల్చకుండా వాటి వైపు చూస్తున్న చంద్రం మనసు నీళ్లు కారిపోసాగింది ఆ కుటుంబం ఏమైందో ఆ పెళ్లి జరిగిందో ఆగిపోయిందో ఈ షాక్కి ఆ గృహ యజమాని ఎలా తట్టుకున్నాడో ఒకవేళ తట్టుకుని బ్రతికిన ఆర్థికంగా మళ్ళీ అతను కోలుకోవడం అనేది ఒట్టిది ఇంటికి వచ్చిన బంధువుల నగలు కూడా పోవటం ఎంత భయంకరం ఆ పెళ్లి ఆగిపోయి ఉండవచ్చు ఆ అమ్మాయి ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు ఆ ఉసురు తమకి తగలదా ఇది పాపం కాకుండా పోతుందా బయట ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలకి మోసాలకి ఈ వంచనలకి భేదం ఏమిటి ఈ మాత్రానికి ఈ చీకటి బ్రతుకులు కూడా ఎందుకు చంద్రానికి తన ఒంటి మీద ఉన్న ఖరీదైన బట్టలు కంపరంగా అనిపించాయి కొంతమంది అమాయకులను నిలువుదోపిడీ చేసినట్లు కొల్లగొడితే కానీ దొరకని సుఖం ఒక సుఖమేనా ఆ యజమాని తనే అయితే ఆ పెళ్లి కూతురు రోజా అయితే చంద్రం శరీరం జలధరించింది చేతిలోని సిగరెట్ అయిపోవడంతో చంద్రం జేబులో నుంచి మరొకటి తీసుకుని వెలిగించుకున్నాడు గుల్మోహర్ చెట్టు నీడలో ఎడంచేత్తో సిగరెట్ కాలుస్తూ కుడిచేయి ప్యాంట్ జేబులో పెట్టుకుని దీర్ఘమైన ఆలోచనలకి దిగజారిన అతను మళ్ళీ తలెత్తి ఒకసారి వేణుగోపాలరావు గారి ఇంటివైపు చూశాడు మళ్ళీ ఈ వారం నాడు ఇక్కడ పరిస్థితులు ఇలా ఉండవు ఈరోజు ఇలా ప్రశాంతంగా హాయిగా ఉన్న ఈ పరిసరాల్లో నిరాశ నిస్పృహ రాజ్యం చేస్తాయి ఈ రోజు కుండల మీద చెయ్యి వేసుకుని నిర్భీతిగా నిశ్చింతగా నిద్రపోతున్న ఈ వాడలో అందరూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భయాందోళనలతో పీడకలతో కలత నిద్రపోతూ ఉంటారు చాలా రోజుల వరకు వాళ్ళకి మళ్ళీ కంటి నిండా నిద్ర పట్టదు చంద్రం మనసులో మళ్ళీ అదే భావన కంపనంలా కదిలింది ఇది వరకు జరిగినవన్నీ వేరు వాళ్ళెవరూ తనకు తెలియదు కానీ ఈ ఇంట్లో సమస్యలు తనకి తెలుసు ఈ ఇంట్లో మనుషులు తనకి తెలుసు లావణ్య ఇంత దగ్గరగా ప్రాణ స్నేహితురాలిలా పరిచయం పెరగకుండా ఉన్నా బావుండేది తనకి అంత బాధ ఉండేది కాదు తరువాత రోజాకి ఈ ఇంటికి పరిచయం ఉన్న సంగతి తను మర్చిపోకూడదు అతనికి ఆ క్షణంలో రోజా మీద అంతులేని కోపం వచ్చింది దాని మొండి పట్టుదలే దానిది చెప్తే వినదే వినదు ఏ విషయమైనా అంతే రోజా గుర్తుకు రాగానే చంద్రం మనసులో ఏదో భావం తత్ తరంగంలా లేచింది పోని విజయ్ బొంబాయి నుంచి తిరిగి రాగానే ఈ విషయం చెప్పేసి అతనికి ఆచూకీ ఇచ్చేస్తే సరిగ్గా ఆ సమయంలో తను నిస్సహాయత నటించి పట్టుబడిపోతే చందనం శరీరం జలధరించింది అది నమ్మక ద్రోహం అవుతుంది నమ్మక ద్రోహం తలపెట్టిన ఇద్దరు ముగ్గురు ఎలాంటి చిత్రహింసకు గురైంది తను స్వయంగా కళ్ళారా చూశాడు తను తొందరపడి ప్రవర్తించకూడదు విజయ్ని కలిసి తను ఇరుక్కుపోయిన ఊపి గురించి అంతా చెప్పేయాలి ఇందులో నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడటం ఎలాగో అతన్ని సలహా అడగాలి అంతవరకు లావణ్యని అంటిపెట్టుకుని తిరుగుతూనే ఉండాలి తను ఏ పనిలోనే ఉన్నట్టు నటిస్తూ వాళ్ళకి ఎలాంటి అనుమానం లేకుండా ప్రవర్తించాలి అదొక్కటే మార్గం సార్ వెనక నుంచి తక్కువ స్వరంలో మెల్లగా వినిపించింది చంద్రం ఉరిక్కి పడి వెనక్కి తిరిగాడు సార్ మీరు ఇక్కడ నిలబడి చాలాసేపు అయింది డ్రైవర్ హెచ్చరిస్తున్నట్టుగా గుర్తు చేశాడు ఓ అవును వస్తున్నా పద చంద్రం కాలుస్తున్న సిగరెట్ కింద పడేసి కాలుతో నలిపి వచ్చి టాక్సీలో కూర్చున్నాడు అతని పరిసరాలు విస్మరించి తనను తాను మర్చిపోయి ఆలోచనలో పడటం ఇదే మొదటిసారి నువ్వు సరిగ్గా చూసావా రోజా ఇంట్లోనే ఉందా తన ఎదురుగా వచ్చి నిలబడిన డ్రైవర్ని నమ్మలేనట్టుగా మరోసారి అడిగారు వేణుగోపాలరావు గారు సరిగ్గానే చూశాను నేను వెళ్లేసరికి అమ్మాయి గారు ఇంటి ముందే ఉన్నారు నా కారు ఆగగానే నన్ను చూడనట్టు లోపలికి వెళ్ళిపోయారు ఆ పెద్దమ్మ వచ్చి ఇంకోసారి మళ్ళీ ఇలా రావద్దంది ఇలా పదే పదే రావటం వారికి చిరాకుగా ఉందట వినయంగా చెప్పాడు రాము డ్రైవర్ తిప్పి తెచ్చిన చీటీని ఆయన చేతులతో పట్టుకుని చూస్తూ ఉండిపోయారు ఆయన అంతర్యంలోకి లక్ష అనుమానాలు కోటి ప్రశ్నలు పిల్ల చేపల్లా ఎగిరిగిరి పడుతున్నాయి